నమస్కారం అండి. నమస్కారం. అచ్చా, సర్జీ ఫైవ్ ద్వారా మీ ఆపరేషన్ అయిందని నాకు తెలిసింది. సో మీ అనుభవం ఏంటి? నా అనుభవం మంచిగా ఉంది. నేను సర్జిఫై కాంటాక్ట్ అయింది, నేను వాట్సాప్లో యాడ్ చేసి నేను గుజ్జడి గంగా ప్రసాద్ గారిని కాంటాక్ట్ అయినా. సో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ త్రూ ద్వారా కన్సల్టేషన్ వెళ్ళినా. వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్సల్టేషన్ చేశారు, మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తా అన్నారు. సో నేను వారి త్రూ ద్వారా ఆపరేషన్కి నేను వెళ్ళినా. నేను ఎక్కడ ఉంటారు? ఇక్కడ బలిరా. వాళ్ళే పికప్ చేసుకొని వాళ్ళే ఆపరేషన్ చేయించి మళ్ళా డ్రాప్ చేశారు. మొత్తం ఖర్చులన్నీ వాళ్ళే, నాది మెడిక్లే ఉండే. సో మెడిక్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా 100% ఫంక్షన్ అయింది. సో వాళ్ళ దగ్గర ఉండి అన్ని పనులు చేసుకున్నారు. అంటే ఎట్లాంటి అనుభవం ఉన్నది వాళ్ళు? అంటే చాలా మంచిగా చేస్తున్నారా? చాలా మంచిగా చేస్తారు, మంచి డాక్టర్లు. 100% క్యూర్ అయింది నాకు. ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. సైడ్ ఎఫెక్ట్ నొప్పులు ఏం లేదు. ఓకే. అంటే వాళ్ళ టీం ఎవరు ఎట్లా ఫాలో అయ్యారు మీరు కన్సల్ట్ అయిన తర్వాత? నేను కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళే మళ్ళా పికప్ చేసుకుని వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లి సర్జరీ చేయించి అక్కడనే ఉండి అన్ని మళ్ళా సింగిల్ స్టాండర్డ్ రూమ్, ఏసీ రూమ్ ఇప్పించి మంచి సదుపాయం కల్పించారు. ఓకే. అంటే జనరల్ వార్డ్ లో ఉంచకుండా స్పెషల్ స్పెషల్ రూమ్ కల్పించారు. సర్జిఫై వాళ్ళు అంత పరిచయాలు ఉన్నాయన్నమాట. పరిచయాలు ఉన్నాయి. గుడ్ గుడ్. సరే, దాని తర్వాత మెడికేషన్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా మెడిసిన్ కూడా వాళ్ళే ఇప్పించారు మొత్తం. దాని కూడా ఏ ఒక్క పైసా కూడా తీసుకోలేరు. ఓకే. నా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళారు. ఓకే. అంటే ఇంటికంటే పెట్టిపోయినా? ఇంటికంటే పెట్టిపోయినా. ఓకే, గుడ్ గుడ్. మొత్తం పికప్ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసాక అన్ని ఖర్చులు వాళ్ళే. అంటే నీ అనుభవం మంచిగా సర్జిఫై విత్ ఫుడ్ తో సహా. అచ్చా, ఫుడ్ కూడా? ఓకే. మరి ఇప్పుడు వేరే వాళ్ళకు, మన తెలుగు ప్రజలకు చెప్పాలంటే నువ్వు ఏమని చెప్తావు? సర్జిఫై సంస్థ అనేది ఒక మంచి, అందరి మంచి డాక్టర్లతో కూడుకున్న సంస్థ. ఇందులో వైద్య సదుపాయం మంచిగా ఉంటుంది మరియు తక్కువ ఖర్చుతో. అంటే బయట ఇప్పుడు మన సమాజంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అక్కడ 2 లక్షలు ఖర్చు అయ్యేది, ఇంకా మనకు 150 రూపాయల ఖర్చు అవుతుంది. మళ్ళీ మంచి వైద్య సదుపాయం కలుగుతుంది. ఓకే. అన్నిటికన్నా మెయిన్ అంటే ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళు తోడుగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకుంటారు. మెడిక్లెయిమ్ అయినా ఏ పేపర్లెస్ వర్క్ అయినా వాళ్ళని అన్ని వాళ్ళే చేసుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అన్ని మెడిక్లెయిమ్ కంపెనీల వాళ్ళతో వీళ్ళు టైప్ ఉన్నారు అన్నట్టు. అది మెయిన్. అంటే టైప్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది ఎంత పరిచయం, ఎంత వరకు మాట్లాడి చేయించగలగాలి అనేది దాని మెయిన్ రూట్ కాజ్ తెలియాలి. గుడ్ గుడ్. మన వాళ్ళు ఎవరైనా సర్టిఫై అని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి మేలే జరుగుతుంది అంటావు? మేలే జరుగుతుంది, కంపల్సరీ, 100%. సరే, ధన్యవాదాలు మీ అనుభవం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. వాళ్ళ టీమ్ ఎట్లా మీకు రేటింగ్ ఇవ్వాలంటే వాళ్ళ టీంకి ఎలా ఇస్తారు మీరు? 100% రేటింగ్ ఇవ్వచ్చు. ఓకే, అంతే కదా? సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.